విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధన కోసం నిరాహార దీక్షకు దిగారు ఏపీ టీడీపీ ఎంపీలు. కేంద్రం విశాఖకి రైల్వే జోన్ ప్రకటించాలంటూ దీక్ష చేపట్టారు. జ్ఞానాపురం రైల్వే స్టేషన్ సమీపంలో దీక్ష చేపట్టారు. అంతకుముందు దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప పర్యవేక్షించారు. విభజన హామీల సాధన కోసం ప్రజల్లోకి వెళుతూ కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే దిశగా ముందుకు వెళుతోంది అధికార పార్టీ తెలుగుదేశం. విశాఖలో టీడీపీ ఎంపీల నిరసన దీక్షపై బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందించారు. ఎవరు ఎన్ని దీక్షలు ధర్నాలు చేసినా కేంద్రం చేయాల్సిన పనులు చేస్తుందని స్పష్టం చేశారు. తాను విశాఖ ఎంపీగా ఉండగానే రైల్వే జోన్ తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానన్నారు. మరోవైపు విశాఖ రైల్వే జోన్ సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు టీడీపీ నేతలు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై పోరాటానికి ఎంతవరకైనా వెళతామన్నారు. మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్ద కళ అయినటువంటి రైల్వే జోన్ సాధన కోసం ఈ రోజు విశాఖ వేదికగా టీడీపీ శ్రేణులు ఒక్కరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. గత కొద్దిసేపటి క్రితం ఈ నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఏదైతే జ్ఞానాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరం దగ్గరికి దాదాపుగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం టీడీపీ శ్రేణులు అంతా కూడా ఇక్కడికి చేరుకుని కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా వీళ్ళంతా కూడా నిరసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ ఎంపీ మురళీమోహన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఇప్పటికే మీరు ధర్మ పోరాట దీక్షలు కావచ్చు, ఎన్నో దీక్షలు చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం రావట్లేదు. ఈ పరిస్థితుల్లో మీరు ఎలా ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి? మన రాష్ట్ర విభజన మనం ఎవరు కోరుకోకపోయినా బలవంతంగా రాష్ట్ర విభజన విభజన చట్టంలో 18 అంశాలు పెట్టారు. ఈ 18 అంశాలని అమలు చేయమని అడుగుతున్నాను తప్ప మేము కొత్తగా అడగట్లా. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ అనేది ప్రత్యేకమైన కోరిక. మొన్న రైల్వే మంత్రి గారు మాట్లాడుతూ విభజన చట్టంలో ఏముందో మీరు పరిశీలించుకుంటూ మాట్లాడారేమిటి, విభజన చట్టంలో రైల్వే జోన్ అనేది పరిశీలించండి అని మాత్రమే రాష్ట్రం పరిశీలించుకున్నాను. నేను అడుగుతాను, ఎన్ని రోజులు పడాలని పరిశీలిస్తారండి? రోజులా, వారాలా, నెలలా, సంవత్సరాలా, అంతకాలం కావాలి? దశాబ్దాలే కాదు, గ్యాస్ శతాబ్దాలే. ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్తో లాభం వస్తే డబ్బులు కాదు, ఇది ఒక హోద, ఒక గౌరవం. ఆ గౌరవం కోసం మేము పోరాడుతున్న తప్పకుండా కాదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి నాలుగు దాకా ఉంది, 1100 కిలోమీటర్లు ఉంది. ఇంత 1100 మెయిన్ రైల్వే లైన్స్ వచ్చు నాకు ప్రత్యేక హోదా లేదంటే ఏం చెప్పారు? 4 డివిజన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, చంద్రకాంత డివిజన్. ఈ 4 డివిజన్లకి ఏం కలిపి రైల్వే జోన్ ఇవ్వలేరా? నేను వరుసనే మా కల్పన కదా, మా ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్. పట్టాలెక్కడం లేటు కావచ్చు కానీ విశాఖ జోన్ రావడం మాత్రం పక్కా అన్నారు ఏపీ హోంమంత్రి, విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చినరాజప్ప. కేంద్రం అడ్డుపడినా సరే అభివృద్ధి పరంగా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి విశాఖ రైల్వే జోన్ ని సాధిస్తామన్నారు ఆయన. మరి జోన్ గురించి మనం పోరాడుతున్నాం, ఈ పోరాటం మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే గతంలో మనం స్టీల్ ప్లాంట్ ఉద్యమం పెద్ద ఉద్యమం చేసాం, ఆ రోజు చాలామంది ప్రాణాలు త్యాగం చేశారు, విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చారు, ప్రజలందరూ కూడా చైతన్యం వచ్చారు.
ఆ రోజు మరి దాని ద్వారా ప్రభుత్వం దిగి వచ్చి మనకు ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. మరి అదే తరహాలో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చైతన్యం రావాలి, ఏ కార్యక్రమం చేయాలన్న చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి ఈ దీక్షలు పెడతాం జరుగుతుంది. రైల్వే జోన్ ద్వారా విశాఖకు ఎన్నో ప్రయోజనాలుంటాయన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. దేశంలో రైల్వేకు అత్యధిక ఆదాయం విశాఖ నుంచి వస్తుందన్నారు. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్నట్టుగా విశాఖకి గండి కొడుతున్నారని విమర్శించారాయన. రైల్వే జోన్ ద్వారా విశాఖకు అభివృద్ధి వనరులతో పాటు యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు అయ్యన్న. భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్లో ఎక్కువ ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. భారతదేశంలోనే ప్యాసింజర్ల ద్వారా కానివ్వండి, గూడ్స్ ద్వారా కానివ్వండి, సరుకుల రవాణా ద్వారా కానివ్వండి, ఎక్కువ ఆదాయం వచ్చే స్టేషను విశాఖపట్నం స్టేషన్. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. ఇవాళ మన డబ్బుతో ఒరిస్సా ఏరియాలో డెవలప్ చేసుకుంటున్నారు. అయితే మనకు రైల్వే జోన్ రావడం వల్ల ఉపయోగం ఏంటంటే రైల్వే జోన్కి కొన్ని అధికారాలు ఉన్నాయి. ఏంటో అధికారాలు అంటే మన డివిజన్లో వచ్చే ఇన్కమ్ని మన జోన్లోనే ఖర్చు పెట్టేటువంటి అవకాశం రైల్వే జోన్కి ఉంది. అంటే రేపు జోన్కైనా వస్తే మనకి మనకు వచ్చిన డబ్బుతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది. రైల్వే రిక్రూట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్లో సంవత్సరానికి 1,000-2,000 ఉద్యోగులు వస్తూ ఉంటాయి, కానీ రైల్వే డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. కానీ ఏమవుతుంది ఇప్పుడు మన వాళ్ళు రైల్వే ఉద్యోగానికి టెస్ట్ రాయాలంటే పక్క రాష్ట్రం వెళ్ళి రాయాల. మన తెలుగు వాళ్ళు కానీ పక్క రాష్ట్రం వెళ్తే మన వాళ్ళని వాళ్ళు తట్టుకోలేరు, మన వాళ్ళే ఫస్ట్ వస్తారు. అంటే తెలుగు వాళ్ళు వస్తే కుదరదని చెప్పి మన వాళ్ళు ఆ ఏరియా రాకుండా మన వాళ్ళు పట్టుకొని తన్ని సర్టిఫికెట్ చింపేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి వెనక్కి పంపించేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అంటే రైల్వే జోన్ వస్తే రైల్వే రిక్రూట్మెంట్ అంతా కూడా మన విశాఖపట్నంలోనే జరుగుతుంది కాబట్టి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి కాబట్టి దీన్ని మన అందరం కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తాను.